రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు 2 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాజ్యాంగం ద్వారా తెలంగాణ సాధించుకున్నామో ఏ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ సీఎం అయ్యాడో అధికార గర్వంతో మర్చిపోయి మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల శక్తి అయిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కేసీఆర్ బేషరతుగా యావత్ భారత సమాజానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల కనకయ్య, ఐల మహేష్, ఉదారి నరసింహచారితో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మొన్న జన్మదినం రోజు కూడా అవమానపరిచినటువంటి గత జెండా 50-60 సంవత్సరాల గతంలో వచ్చినటువంటి జెండా టైం మార్చి మరి మతి తప్పి ఎందరో ముఖ్యమంత్రులు ఎందరో ప్రధానమంత్రులు పోయినా కానీ అది మార్చడం జరగలేదు. దాన్ని మళ్ళీ ఆచరణ చేసుకొని మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ప్రకటించిన దాన్ని పట్టుకొని అది చిన్నది ఇది లెక్కకి రాదు అని దుష్ప్రచారంగా మరి వట్టి సామాన్యమైన వ్యక్తి కూడా అలా మాట్లాడాడు. రాష్ట్రం అంటే భారతదేశంతో ప్రధానమంత్రితో కలిసి మన హక్కులు అడుక్కునడానికి, అడగడానికి, కొట్లాడటానికి ఉంటాయి అని, తిట్టడానికి ఉండేవి అని బట్టి ఘోరంగా మతి తప్పి మరి ఈ మతి తప్పడం కారణం ఏంటంటే రాక రాక బయట కత్తుండు రాత్రి గంటకే ఏది మాట్లాడుతుండో తెలుతున్నాడు. వాడెంత వీడెంత అవలగాడని చెప్పి అనడం భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఉన్న రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కేసీఆర్ యొక్క పాలన కొనసాగిస్తూ అవినీతి పాలన కొనసాగిస్తూ మొన్న రోజున భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మళ్ళీ రచించాలని చెప్పి చెప్పిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క దీక్ష చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు దళితులకు ఏం చేశారని చెప్పి చెప్తా ఉన్నాం. దళితులకు మీరు అడుగున మోసం చేస్తూ ఉన్నారు, దళితులను అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం రచించినటువంటి మీరు ఈ యొక్క అంబేద్కర్ గారిని మేము అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము తెలంగాణలో తెలంగాణ పేరు చెప్పుకొని అనేక విధాలుగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి మీకు కొనసాగ అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నాం.